అటవీ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి అవసరతల గురించి వాటి గురించి ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడే మా పిసిసిఎఫ్ గారు విన్నవించి ఉన్నారు వాటన్నిటిని క్రమబద్ధంగా త్వరిత రీతిలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు ఎప్పటికప్పుడు అందజేస్తున్నటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మా అమాచ్యుల వారికి అటవీ శాఖ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా అర్పించుకుంటున్నాము అటవీ ప్రాంతం ఉంటేనే భూమి మీద ప్రకృతి సంబంధించినటువంటి సమతుల్యం ఉంటుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయము అయితే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 26% వరకు మాత్రమే ఇది ఉంది కాబట్టి దీన్ని సాధించాలంటే ఇంచుమించుగా ఒక 15 లక్షల వరకు ప్రైవేట్ భూముల మీద కూడా ఈ గ్రీనరీని ఈ ఆకుపచ్చదనాన్ని హరితదనాన్ని పెంచడం అనేటువంటి కార్యక్రమం గురించి అటవీ శాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది దీంతో పాటు ఒక 7 లక్షల వరకు అటవీ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి బంజరు భూముల నుంచి కూడా అడవుల్ని పెంచడం అనేటువంటి కార్యక్రమం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నా మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ చూస్తే గనక అనుకున్నంత త్వరితగతిని అనుకున్నంత లెవెల్లో మనం సాధించలేకపోతున్నాం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము కొత్త కార్యక్రమాలని కొత్తమైనటువంటి పద్ధతుల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి అటవీ శాఖలో ప్రత్యేకించి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే కేవలం ప్రభుత్వం నుంచి చేస్తేనే చాలదనేటువంటిది మనందరికీ తెలుసు దీనిలో ప్రజలందరూ కూడా మమేకమై ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం అదేవిధంగా ప్రజల్లోకి దీన్ని తీసుకుపోవటానికి మీడియా తరపు నుంచి మీడియా సోదరులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే మనం చేసేటువంటి కార్యక్రమాలకి చేసేటువంటి కృషికి దానికి ఫలితం త్వరలోనే వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము